దుగ్గువాడ కుటుంబం కథా చిత్రం రోజుకొక మలుపులు తిరుగుతుంది, సరికొత్తగా రక్తి కట్టిస్తుంది. మా మధ్యన ఏమీ లేదంటూనే తమ బంధాన్ని దుగ్గువాడ దివ్యులు గొప్పగా చెప్పుకొచ్చారు. అందరూ అన్న మాటలు నిజం చేయడానికి ఒక్కటిగా ఉంటామంటూ తమ బంధానికి కొత్త భాష అని చెప్పారు దుగ్గువాడ శ్రీనివాస్ దివ్యుల మాదిరులు. అసలు ఇలాంటి స్టోరీ సినిమాల్లోనూ వచ్చి ఉండదు. శ్రీనివాస్ భార్య ఎలాగో నిందలు వేసింది కదా, దానిని తాను నిజం చేస్తూ తనతోనే ఉంటా అంటూ మాధురి చేసిన మధురమైన వ్యాఖ్యలు చూసి నెటిజన్స్ అందరూ తమదైన కామెంట్స్ చేస్తున్నారు. మాధురి వలన తన భర్త దూరమయ్యాడని దుగ్గువాడ భార్య, తన తండ్రి దూరమయ్యాడని కూతుర్లు చేసిన వ్యాఖ్యలతో అసలు కథ మొదలైంది. తన భర్తను మాధురి ట్రాప్ చేసిందండి దువ్వాడు అని ఆరోపణలు చేశారు. అయితే ఈ సందర్భంలో మాధురి కూడా కౌంటర్ ఇచ్చింది, శ్రీనివాస్ ను తాను ట్రాప్ చేయలేదని, వాణి పాలిటిక్స్ లో తనను ట్రాప్ చేశారంటూ మాధురి ఆరోపించారు. ఇదే సమయంలో తమ పవిత్ర బంధాన్ని బయటపెట్టింది దువ్వాడు. శ్రీను తనకు అండగా నిలిచారని, ఓ ఫ్రెండ్ లా కేర్ టేకర్ గా శ్రీను తనతో ఉన్నారని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం దువ్వాడు శ్రీను తాను కలిసే ఉంటున్నామని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆరోపణల కారణంగా తన కుటుంబానికి భర్తకు దూరమైపోయా ఉన్న దివ్వల మాదిరి వచ్చిన మచ్చ ఎప్పటికీ పోదని, అందుకే దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పిన దువ్వాడ వాణి ఆసుపత్రిలో చేరడం చలించిపోయిన తీరు షాకింగ్ గా మారింది. తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అన్ని తానే తనకు మాదిరి సౌకర్యాలు చేసిందని చెప్పుకొచ్చారు. అలాగే వాణి కూడా నిస్సుగ్గుగా తన బంధాన్ని బయటపెట్టడం విశేషం. దువ్వాడ శ్రీనివాస్ తాను అడల్టరీ బంధంలో ఉన్నానని, అదేమీ చట్టం వ్యతిరేకం కాదని మాధురి చెబుతుంది. పైగా సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని అంటుంది. ఇక మాధురిని చూసేందుకు తాను ఆసుపత్రికి వెళ్ళానని, కానీ బయటకు వెళితే నా ఇల్లును కబ్జా చేస్తారని దువ్వాడ చెప్పడం మరో విశేషం. అయితే దువ్వాడ తన దగ్గరకు రాకపోవడంతో మాధురి ఆసుపత్రి నుంచి ఎమోషనల్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఆసుపత్రిలో చేరితే దువ్వాడ తనను పట్టించుకోలేదని ఆవేదంతో మాధురి ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. 4 రూపాయలు డబ్బు చూసా, చుట్టూ వందల మంది మనుషుల్ని చూసా, అయితే మోసం మాత్రమే ఉంటుందని తెలుసుకున్నాను, అందుకే ఇలా ఒంటరిగా మిగిలిపోయాయంటూ మాధురి ఎమోషనల్ వీడియో విడుదల చేయడం దువ్వాడికి షాకింగ్ అని చెప్పవచ్చు. మరోవైపు మాధురి పెట్రోల్ బంక్ కోసం దువ్వాడ బెదిరింపులకు దిగిన ఆడియో తెర మీదకు వచ్చింది. ఒక పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని దువ్వాడ ఫోన్ లో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దివ్వల మాధురికి చెందిన పెట్రోల్ బంక్ అనుమతుల్ని తక్షణమే పునరుద్ధరించాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ